అవునండి. మెగాస్టార్ గౌరవనీయులు చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారి, ఆయన కూడా గ్లోబల్ స్టార్, వారి పుట్టినరోజు సందర్భంగా మేము సకినేటిపల్లి మండలంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేసుకోవటం, చాలామంది చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా రక్తదానం చేసుకున్న పరిస్థితి మీకు కనపడతా ఉంది. ఎంతోమంది ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది మన రాష్ట్రంలో. తద్వారా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి ముఖ్యంగా అనేక రకాలైన చాలామందికి ఎవరైతే యాక్సిడెంట్లలోనూ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడతా ఉంది. అలాంటి గొప్ప పనికి ఈరోజు ఇక్కడ యూతే కాదు, ఇక్కడ ఈ పక్కన తాతాజీ గారు కనిపిస్తూ ఉన్నారు. వారు 62 సార్లు ఇప్పటికే రక్తదానం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఎంత కమిటెడ్గా వారు ముందుకు వస్తూ ఉన్నారు. రక్తదానం వల్ల చాలామందికి ఉపయోగపడుతుందన్న సంగతి మనకు తెలియదు కాదు. అలాంటి గొప్ప కార్యానికి వీరందరూ ముందుకు రావటాన్ని నేను నిజంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ రక్తదానం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాగభూషణం గారి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారిని కూడా
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే ఆయన చాలా కాలంగా గత 2 సంవత్సరాలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఆయన ఈ మంచినీరు ట్యాంక్ ఒక్కటి పెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా మంచినీరు సరఫరా చేస్తున్నారు. నేను గతం చాలాసార్లు నేను ఈ విషయం మాట్లాడాను. నేను మంచినీరు అనేది ఇక్కడ కొరతగా ఉన్న పరిస్థితి, అందరూ కూడా బాటిల్ నీళ్ళతో బ్రతుకుతున్న వ్యవహారం ఇది. అలాంటి పరిస్థితిలో ఆయన ట్యాంకర్ పెట్టి వీరందరూ కూడా నీళ్లు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని నేను ఆయన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఆయన్ని అభినందిస్తూ తప్పనిసరిగా ఆయన ఏదైతే ఈ మంచినీటి సరఫరా కార్యక్రమం చేస్తున్నారో మరింత సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి నేను ఆయన కోరుకుంటూ సెలవు. ఈరోజు మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడైనటువంటి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సగినేటిపల్లి గ్రామం ముచ్చలం గుడి దగ్గర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో అనేక మంది మెగాభిమానులు రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. రామ్ చరణ్ తేజ్ గారు పుట్టినరోజు సందర్భం గత 2022 మార్చి 27వ తారీఖున ప్రారంభించినటువంటి జనసేన చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 2 సంవత్సరాలు ఈ రోజుతో దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే మరింత ఎదరికి అనేక రకాలుగా ఎవరికి వాటర్ సమస్య ఉన్నా కూడా సమస్య తీర్చడానికి చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ సిద్ధంగా ఉన్నదని తెలియపరుస్తూ అలాగే ప్రతిరోజు కూడా ఈ వాటర్ సరఫరా చేయడానికి ట్రాక్టర్ డీజిల్ డ్రైవర్ జీతంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ట్యాంకర్ కొనడానికి సహకరించినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకు మెగా అభిమానులకు అందరికి కూడా పాదాభివందనం. అలాగే ఈ ట్యాంకర్కి ట్రాక్టర్ లేదు అని బాధపడుతున్న సందర్భంలో నేనున్నాను మీరు ట్రాక్టర్ తీసుకోండి అని చెప్పి యూఏ జనసేన కేసరి త్రిమూర్తులు గారు వారి మిత్ర బృందం 2 లక్షల రూపాయలు పంపిస్తే 2,30,000 రూపాయలు పెట్టి ఆ రోజు ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది. అలాగే 2 లక్షల రూపాయలు పంపించినందుకు యూఏ జనసేన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై చిరంజీవ జై చరణ్.